మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ వరప్రసాద్ హాజరయ్యారు. చంద్రన్న సంక్రాంతి సంబరాలను మనుబోల్లో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు విరివిగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వరప్రసాద్ హాజరై మాట్లాడారు. అనంతరం గెలుపొందిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనితమ్మ, తహసీల్దార్ రమణయ్య, ఎంపీడీఓ హేమలత, వైఎస్ఆర్సీపీ నాయకులు అజయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, అంకయ్య గౌడ్ మొదలగు వారు పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంట్ సభ్యులు శ్రీ వరప్రసాద్ గారికి, అధికారులకు, మంగోల్ మండలంలోని ప్రజలకు, పత్రికా విలేకరులకు నా నమస్కారాలు. ఈరోజు మంగోల్ మండలంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నాం. మంగోల్ మండలంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మండల అభివృద్ధిలో పథకంలో నడిపించాలని అందరినీ అధికారులను ఎంతో ఘనంగా మండల అభివృద్ధి అధికారి గారు ఏర్పాటు చేయటం, దానికి మా ప్రీతమ పార్లమెంట్ సభ్యులు గారు రావటం, మనబోలు మండలానికి సంబంధించినటువంటి మహిళా సభ్యులందరితో కూడా ఆయన వాళ్ళు చేసినటువంటి వంటకాలను కూడా చాలా ప్రియంగా ఆరగించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన పెద్దగా ఈ ఫుడ్ వీడు తిన్నగా నేనైతే ఇప్పుడు చూడలేదు కూడా. ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడు ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారిగా పనిచేసి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఇవాళ తిరుపతి పార్లమెంట్ సభ్యుడిగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మీ అందరి ఆదర అభిమానాలతో ఎంతో పెద్ద మెజార్టీని మన సర్వేపల్లి కాన్స్టిట్యూన్సీ అందించడం జరిగింది. అభివృద్ధి పందాలు నడిపించాలా ఈ జిల్లాల ఉద్దేశంతో పార్లమెంట్ నిధులను కూడా త్వరలో మన ప్రీతమ శాసనసభ్యుల ద్వారా వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి కూడా చాలా ముందంజగా ఉన్నారు. ఈ సంక్రాంతి పండుగ అనేది మన జాతి మొత్తం కూడా ఈ దేశం గర్వించే విధంగా జరుపుకుంటాం. ఎక్కడెక్కడ ఉన్నటువంటి మన బిడ్డలు కానీ మన పెద్దలు కానీ అందరూ రావటం చేసుకోవాలని చెప్పి, కుటుంబాలంతా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఎండీఓ గారు వచ్చి ఎంపీపీ గారు ఇద్దరు కలిసి ముగ్గులు పోటీలు, వంటల పోటీలు, అలాగే దూడల పోటీల విషయం చెప్పారు. అది చెప్పే ముందు నేను ఎండీఓ గారికి మరొకసారి వస్తానని చెప్పి చెప్పాను. తహసీల్దార్ గారికి, ఎండీఓ గారికి ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో, అది నేషనల్ ఓఏపీ కానీ స్టేట్ ఓఏపీ కానీ లేకపోతే నరేగా అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము, నా ఎంపీ ల్యాడ్స్, అలాగే ఐసీడిఎస్ ప్రోగ్రామ్ కింద, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద, ఇందిరా ఆవాజ్ యోజన కింద, తర్వాత ఫ్యామిలీ బెనిఫిట్ కింద, తర్వాత జన్ధన్ స్కీమ్ కింద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద మేడంని ఒక్కసారి నేను ఒక రెండు మూడు రోజుల లోపల ఎన్ని శాంక్షన్ అయినవి, ఎన్ని మీరు అమలుపరచగలిగారు, కొన్నిటికే అమలుపరచలేక ఎందుకు అమలుపరచలేకపోయారని చెప్పి వారిని అడిగాను నేను. ఒక నాలుగైదు రోజుల లోపల అంటే పండుగలు అందరూ సంతోషంగా ఉంటారు కనుక అయిన వెంటనే ఒక్కసారి చెప్తే మరొక్కసారి మేము వచ్చి